ఆధ్యాత్మిక సంకీర్తనలు ప్రత్యేకించి సాయి సంకీర్తనలు పేరు చెబితే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సాయి సంకీర్తన గాన గంధర్వుడు పిప్పల ప్రసాద్ వెంటనే గుర్తుకొస్తారు అని సబ్ జైల్ సూపరింటెండెంట్ వెంకటగిరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం 18వ వార్డ్ బండారువారి వీధిలో పిప్పల ప్రసాద్ పిరమిడ్ జ్ఞాన మందిరం నివాసంలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గొట్టుముక్కల వెంకటలక్ష్మి సబ్ జైల్ సూపరింటెండెంట్ వెంకటగిరి మాట్లాడుతూ సాయి సంకీర్తనలు సరిలేరు మీకెవరు గాన అమృతం ద్వారా ఆనాటి తరం నుంచి నేటి యువతను కట్టిపడేసే శక్తి గాన అమృతంకు ఉందని అందుకే ప్రజల్లో అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మన భీమవరం వాసి పిప్పల ప్రసాద్ గత 30 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా భగవత్ నామస్మరణం చేస్తూ అందరి అభిమానాలతో జీవిస్తున్న భీమవరం వాస్తవ్యులు సాయి సంకీర్తన మహోన్నత గాయకుడు పిప్పల ప్రసాద్కు మరోమారు విదేశీ యానంలో భగవత్ నామస్మరణ సంగీతం గానం చేయటానికి అవకాశం రావటం మన తెలుగు వారికి ఎంతగానో గర్వకారణమని అన్నారు. మాజీ కౌన్సిలర్ కోడె యుగంధర్ వెంకట సాయి బాబా ఆలయం ప్రధాన అర్చకులు మాట్లాడుతూ విదేశాలలో భగవత్ నామస్మరణ సంగీతం గానం చేయటం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా విదేశీ యానం దిగ్విజయంగా పూర్తి చేయాలని అందరి అభిమానాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ షిరిడి సాయినాథ్ ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. విదేశాలకి వెళ్తున్న సందర్భంగా వారికి వెంకట సాయిబాబా మందిరం తరఫున గత 12 సంవత్సరాల నుండి కూడా వారు సాయి సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తూ మా వెంకటసాయిబాబా మందిరంలో బాబీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. వారు ఇంకా ఎన్నో ఇటువంటి ఆధ్యాత్మిక సంకీర్తన కార్యక్రమాలు చేస్తూ విదేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ని, మన పశ్చిమగోదావరి జిల్లాని, మన భీమవరం పట్టణాన్ని ఇంకా ఆధ్యాత్మిక శోభతో అలాగే మరి పిప్పల ప్రసాద్ గారి గురించి అనేక మంది పెద్దలు మరి అలాగే సూపరింటెండెంట్ గారు అలాగే సాయి మందిర అర్చకులు గారు అలాగే మేడం గారు మాట్లాడటం జరిగింది. మరి ప్రతి వ్యక్తి కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండగలగాలంటే దానికి ఒక స్త్రీ ఇక్కడ భీమవరం ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ తరఫున మా పిప్పల ప్రసాద్ గారు మా ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ సభ్యులను తెలియజేయడానికి చాలా గర్విస్తున్నాం. అంటే చిన్ననాటి నుంచి, అంటే నా చిన్ననాటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి కూడా పిప్పల ప్రసాద్ గారు ఇన్స్ట్రుమెంట్స్ వాయి